కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకి ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి 2వ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది అత్యంత అనుకూలంగా ఉండటమే కాకుండా ఆ సమయం అలా ఎక్స్టెండ్ అయి 14వ తేదీ ఉదయం 10:53 వరకు అనుకూలం అవుతుంది. చూసారా, నేను మొదట ఏ సమయం చెప్పాను, 12వ తేదీ మధ్యాహ్నం వరకే చెప్పాను, కానీ ఆ తర్వాత ఆ సమయం అలా పెరుగుతుంది, పెరిగి 14వ తేదీ ఉదయం 10:53 వరకు ఉంటుంది. అంటే టోటల్గా 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 10:53 ఫుల్లీ ఫేవరబుల్, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రావాల్సిన బాకీలు ఏదైనా ఉంటే వస్తాయి, ఇవ్వాల్సిన బాకీలు ఏదైనా ఉంటే ఇవ్వగలుగుతారు. అనారోగ్యానికి సంబంధించి ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి కనుక వెళితే అలాంటి రిపోర్ట్స్ కూడా మీకు ఫేవరబుల్గానే వస్తాయి. రిపోర్ట్స్ చిన్నపాటి సమస్య ఉన్నా అదేం పెద్ద సమస్యాత్మకం కాదు ఏదో అని డాక్టర్ గారు మీకు మంచి మాటలే చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు వ్యాపార భాగస్వాములకు వారి హవా కొనసాగుతుంటుంది. ఇక ప్రేమికులుగా ఉండేవారు వారు ఇంకా ఆనందంగా ఉంటారు. వివాహం కానిటువంటి వారు అవివాహితుడిగా వారికి కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులు, తీపి వార్తలు కూడా దగ్గరికి వస్తుంటాయి. ఇక దంపతులుగా ఉండేవారు వారికి ఇంకా చెప్పనక్కర్ల, ఒకరి నిర్ణయాలు మరొకరు తీసుకుంటూ, ఒకరి ఆలోచనలతో మరొకరు షేర్ చేసుకుంటూ చాలా వరకు డెవలప్మెంట్స్ చక్కగా ఉంటాయి. ఏదైనా 11, 12, 13 ఈ 3 రోజులు ఫుల్లీ ఫేవరబుల్గా ఉంటాయి. అయితే ఈ 3 రోజుల్లో ఒక్కోసారి ఒక చిన్న కొత్త విషయం ఏంటంటే, శత్రువులపైన కూడా విజయం సాధించాలి అనే ఒక పట్టుదల ఏర్పడుతుంది. ఆ పట్టుదలకు శ్రీకారం కూడా చుట్టే అవకాశం ఉంటాయి. ఉన్న ఫలం ఒక్కరోజుగా 1 గంటలో శత్రువులపై విజయం సాధించలేరు. శత్రువులపైన విజయం సాధించటానికి చేసేటువంటి దాంట్లో ప్రారంభ దశలో అంతకుముందు లేకపోయినప్పటికీ ఇప్పుడు పావులు కదపటం ద్వారా కానీ లేక బీజం పట్టడం ద్వారా కొంతవరకు మెరుగైన స్థితి రావటానికి ప్రారంభం జరుగుతుంది. అది మీకు తెలియకుండానే ప్రారంభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని ఇండైరెక్ట్గా మనం శత్రు విజయం అని చెప్పుకోవచ్చు. మొదటి రోజు విజయం కాకపోయినా ఆ విజయ సాధనలో మొదటి అడుగులో ఉన్నారు అని మాత్రం తప్పకుండా చెప్పాలి. ఇక 2వ పాయింట్కి వస్తే, 14వ తేదీ ఉదయం 10:43 నుంచి 18వ తేదీ రాత్రి 9:54 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం మనిషిని షేక్ చేసే విధంగా ఉంటుంది. ఏం ప్రాబ్లమ్సే ఉండవు, కానీ కొంచెం స్థిరచిత్తంతో ఉండలేరు, దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు. అష్టమచంద్ర దోషం కూడా ఇదే సమయంలో కలిసి ఉంది. అష్టమచంద్ర దోషం అంటే తెలుసుకోవాలి, అది ప్రతి నెలలో కూడా ఒక్కసారి ఒక్కోసారి రెండోసారి కూడా వస్తుంటుంది. అంటే మీ రాశి కరెక్ట్గా అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు. సహజంగా అష్టమచంద్రుడిని మామూలు ముహూర్తాలకు కూడా జన్మ ముహూర్త లగ్నానికి 8వ స్థానంలో చంద్రుడు ఉంటే ముహూర్తం పెట్టకూడదు. అలాగే ఈ రాశి ఫలితాలు కూడా ఈ సమయాల్లో అష్టమ స్థానంలో చంద్రుడున్న సమయం కొంచెం నిషిద్ధం, ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకూడదు. అలాంటి అష్టమచంద్ర దోషం కూడా కలిసి ఉంది. ఆ దోష సమయం క్లారిటీగా ఖచ్చితంగా చెప్పాలంటే 12వ తేదీ మధ్యాహ్నం 2:56 దగ్గర నుంచి, సారీ ఆ అష్టమచంద్ర దోష కరెక్ట్ టైం 14వ తేదీ ఉదయం 10:43 దగ్గర నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఈ అష్టమచంద్రులు ఉన్నాడు. కనుక ఆ సమయంలో ఒక్కోసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోయిన కారణంగా కూడా కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టి మర్చిపోయిన కారణంగా మీరు వెళ్ళేటువంటి పని వెనక్కి తింటుంది, లేదా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కొన్ని అసలైనటువంటి డాక్యుమెంట్స్ మర్చిపోవటము, కార్ కీస్, ఆ కీసు, ఈ కీసు ఏదో మర్చిపోయిన కారణంగా వస్తుంది. కానీ ఏదైనా అష్టమచంద్ర సమయం అని నేను ఎప్పుడైతే చెప్తానో ఆ సమయం అంతా పూర్తిగా అన్ఫేవరబుల్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్ఫేవరబుల్ అంటే అది దేంట్లో ఏ విషయంలోనూ కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా ఇది అష్టమచంద్ర దోష సమయం నేను అన్నాను అంటే వెంటనే మీరు అర్థం చేసేసుకోండి, అబ్బో ఇది మనకు అనుకూలమైన సమయం కాదు, ఇది ప్రతికూలమైన సమయము. రొటీన్గా మీరు ఆఫీస్కి వెళ్తుంటారు, వస్తుంటారు, ఆ పనులు చేస్తున్నారు, కానీ ఆ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మర్చిపోవడం కానీ కొన్ని
సార్లు అక్కడ పై అధికారులతో ఏదన్నా కింద పీచి పట్టం కానీ సహ ఉద్యోగులతో ఏదో కొంత లైట్గా ముభావంగా ఉంటారు. వీటి వలన కొంత మనస్పర్ధలు ఇలాంటి అప్పుడప్పుడు చెల్లరికి సమయాన్ని. సో ఏదేమైనా దానికి పేరు ఏంటంటే అష్టమ చంద్ర దోష సమయము కనుక అది ఆ సమయం ఉంది. దీంతోపాటు తండ్రి కానీ చిన్నాన్న కానీ పెదనాన్న కానీ లేక తండ్రి వైపు ఎవరైనా బంధువులు కానీ వారు చెప్పేటువంటి నిర్ణయాలైనా ఒక్కోసారి మీకు తల బుప్పి కట్టే విధంగా ఉంటుంది. ఎందుకు వచ్చావనా బాబు అనుకుంటారు. దీనివలన మీకు దమ్మిడి ఆదాయం ఉండకపోగా సమయం మాత్రం చాలా వృధాగా పోతుంది. ఒక్కోసారి నా దురదృష్టం ఇట్ట తగలబడింది అందుకే ఇక్కడ వచ్చాను అని మీకు మీరే తిట్టుకునేటువంటి అవకాశాలు వస్తాయి. సో 14వ తేదీ ఉదయం 10:43 దగ్గర నుంచి 18వ తేదీ రాత్రి 9:54 దాకా ఇది మన టైం అంతా టోటల్గా డబుల్ మైనస్. ఏంటి సింగిల్ మైనస్ కాదు డబుల్ మైనస్. క్షరం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. వీటి వలన కొంతవరకు మీకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ దెబ్బతినేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. కనుక ఏదైనా అది టైం అంతా వృధా. ఇక లేక చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్, 18వ తేదీ రాత్రి 9:54 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి 12 వరకు ఉన్న సమయం అంతా అమ్మాయా గాలి పీల్చుకుంటారు. చాలా సావధాన చిత్తంగా ఉంటారు. మీరంతా రెడీగా ఉంటారు ఏదైనా కార్యక్రమానికి. అవతల వాళ్ళే రెడీగా ఉండరు. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 పువ్వులు 6 కాయలు కాదు 36 కాయలుగా ఉంటుంది. డెవలప్మెంట్స్ బాగుంటాయి, లాభస్థానం బాగుంటుంది, చకచక్క పావులు కదుపుతుంటారు. ఒక్కోసారి మీ నిర్ణయాలకి తగ్గట్టుగానే సమయం కూడా అనుకూలిస్తుందా అని అనిపిస్తుంటుంది. ఎవరికి అంతమంది గతంలో కొన్ని చెప్పుకోలేని కూడా ఇప్పుడు ధైర్యంగా మీసం మెలేసి కాలర్ ఎగరేసి చెప్పుకునేటువంటి స్థాయిలోకి ఆ పనులన్నీ కూడా చక్కగా విజయవంతం అవుతాయని చెప్పడంలో సందేహం లేదు. అంటే ఏదైనా ఆ సమయానికి కొంత అనుకూలతలు మీ ముందుకు వచ్చేస్తాయి. అనుకూలత తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్తుంటారు. చాలా వరకు పరిష్కారం కాకుండా మూలన పడి చాలా కాలం నుంచి విసిగించి ఉన్నటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు కూడా కాళ్ళు వచ్చేస్తాయి. దాంతో మీరు ఆనందంగా మహదానందంగా చాలా జోష్గా ముందుకు కదలటానికి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో కూడా కొంచెం ఆనందం ఉంటుంది, బాధ అంటూ ఉండదు. స్పెక్యులేషన్లో దూకుడు లేకుండా నిదానంగానే కొంత మెలకువలతో రాణింపుతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ 2వ 10 రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి బర్త్ స్టార్స్ ప్రకారం చెప్తాను. అవేమిటంటే ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 13వ తేదీ 12:35 ప్రారంభమై 14వ తేదీ 10:43 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే ఇది ఒక విసర్జనీయ సమయం, అన్ఫేవరబుల్ టైం. ఇక 2వ నక్షత్రమైనటువంటి హస్తానక్షత్ర జాతకులకి 14వ తేదీ 10:43 మొదలై 15వ తేదీ 9:26 వరకు ఉన్నటువంటి సమయం కూడా ఇది విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం ఉంది కన్యారాశిలో. చిత్రా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ 5:26 నుంచి 16వ తేదీ 8:47 వరకు ఈ టైం టోటల్ టైం ఇది పెద్ద ఫేవరబుల్గా ఉండదు. ఇలాంటి సమయంలో ఇది అన్ఫేవరబుల్ టైం కనుక రొటీన్ కార్యక్రమాలు మాత్రం చేస్తారు, కొత్త కార్యక్రమాలకు మాత్రం పక్కన మూలన పడేస్తారు. ఇకపోతే ఇవన్నీ నక్షత్రాల ప్రకారం చెప్పిన సమయాలు. ఇవి కాకుండా మీరు ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా మరొక 3 సమయాలు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏదైనా పని చేసేటైతే ఏదో ప్రకారంగా పని చెడకూడదాం అనేటువంటి రీతిలో ఉంటాయి ఆ 3 టైములు. అవి ఎప్పుడెప్పుడు అంటే 13వ తేదీ 4:09 అంటే 13:09 AM నుంచి 13వ తేదీ 2:41 వరకు అది కూడా అది అనుకూలించదు. 2వ సమయం 16వ తేదీ 8:44 మొదలై ఆ 16వ తేదీ 8:30 మరొక సమయం ఉంది, అది కూడా అనుకూలం కాని సమయము. ఇక 3వ సమయం కూడా ఉంది. 19వ తేదీ 9:19 నుంచి తెల్లవారితే 20వ తేదీ 9:55 వరకు ఇది లక్కీ. రాత్రి సమయం నిద్రపోయే సమయం ఉంది కనుక బయటకు పోయి పనులు చేసేది ఏముండదు. కానీ రాత్రి కూడా కొంచెం నిద్రలేచి ఏదైనా
వాష్రూమ్ వెళ్ళాలన్నా ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లైట్ వేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. కనుక ఈ మూడు సమయాలు కూడా అనుకూలమైన సమయాలు కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే, మధ్యలో చెప్పిన రెండవ పాయింట్ ఉంది, ఆ రెండవ పాయింట్ 14వ తేదీ ఉదయం 10:43 నుంచి 18వ తేదీ రాత్రి 9:54 దాకా టైం చెప్పాయి కదా, ఆ టైంలో మాత్రం ఆర్థిక లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అదే సమయంలోనే కొంత ఈ మతివరపు వల్ల కావచ్చు, లేక అష్టమచన దోషం వల్ల కావచ్చు, ఒకసారి ఫ్లైట్కి వెళ్ళేవారు టికెట్ ఎక్కడో పెట్టేస్తారు, సమయానికి అది సెల్ ఫోన్లో అది మీ దగ్గర ఉంటుందనుకోండి, కానీ ఏదైనా సరే ఒక ప్రింట్అవుట్ కూడా దగ్గర పెట్టుకోవటం మంచిది. సమయానికి సెల్ ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో సమస్యలు వస్తాయి. ఇలాంటివి ఉంటాయి కనుక వాటికి జాగ్రత్తగా ముందుగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. శుభం.